రాకీ అనే వ్యక్తి ఒకరోజు సాయంత్రం విమానంలో 50 బంగారు ఇటుకలను తీసుకొని వింధ్యారణ్యంపై నుంచి వెళ్తున్నాడు. ఇంతలో ఒక బంగారు ఇటుక విమానం నుంచి జారి కింద పడింది. అయితే ఇప్పుడు ఆ విమానంలో మొత్తం ఎన్ని బంగారు ఇటుకలు ఉన్నాయి? ఫార్టీ 9. ఆ గోల్డెన్ బ్రిక్స్లో 1 బ్రిక్ ఇజ్ ఈక్వల్ టు 3 కేజీ ప్లస్ 1/2 బ్రిక్ అయితే 1 బ్రిక్ బరువు ఎంత? వన్ బ్రిక్ ఇజ్ ఈక్వల్ టు 1/2 బ్రిక్ ప్లస్ 1/2 బ్రిక్. 1/2 బ్రిక్ ఇజ్ ఈక్వల్ టు 3 కేజీ. సో 1 బ్రిక్ ఇజ్ ఈక్వల్ టు 6 కేజీ. మీరు జిరాఫీని ఫ్రిడ్జ్లో ఎలా ఉంచుతారు? డోర్ ఓపెన్ చేసి జిరాఫీని లోపల పెట్టి డోర్ క్లోజ్ చేయాలి. మీరు ఏనుగుని ఫ్రిడ్జ్లో ఎలా ఉంచుతారు? డోర్ ఓపెన్ చేసి జిరాఫీని బయటకు తీసి ఏనుగును లోపలికి పంపించి డోర్ క్లోజ్ చేయాలి. అడవిలోని జంతువులన్నీ అడవికి రాజైన సింహం బర్త్డే పార్టీకి వెళ్ళాయి, కానీ ఒక జంతువు మాత్రం వెళ్ళలేదు. ఏ జంతువు సింహం పుట్టినరోజుకు వెళ్ళలేదు? ఏనుగు, ఎందుకంటే ఏనుగు ఫ్రిడ్జ్లో ఉంది. ఒక ముసలావిడ ఈ అడవి మార్గం గుండా సాయంత్రం పూట పొరుగురు వెళ్తుండగా మధ్యలో ఆమెకు ఒక నది అడ్డం వచ్చింది. ఆ నదిలో 6 ముసళ్ళు నివసిస్తున్నాయి. ఆమె చేతిలో కేవలం ఒక కర్ర మాత్రమే ఉంది. అయితే ఆ పెద్దావిడ నదిని ఎలా దాటగలిగింది? మామూలుగానే దాటింది, ఎందుకంటే ఆ 6 ముసళ్ళు సింహం బర్త్డే పార్టీకి వెళ్ళాయి. ఆ పెద్దావిడ విజయవంతంగా నదిని దాటింది, కానీ నదిని దాటిన వెంటనే కొద్దిసేపటికే ఆమె చనిపోయింది. ఆమె ఎలా చనిపోయింది? విమానం నుంచి కింద పడిన బంగారు ఇటుక తలపై పడి ఆమె చనిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ లాజికల్ పజిల్స్ని మిస్ అవ్వకుండా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.